పంచామృతం చేయడానికి ముందుగా మనము పాలు, అలాగే దీంట్లో పెరుగు. సో మనం పాలు, పెరుగు, ఇందులో నెయ్యి, ఈ నెయ్యి కూడా మనకి చక్కగా ఇందులో కలిసిపోతుంది. ఇంకొకటి తేనె. అయితే తేనె మనం దద్దోజనంలా చేసుకునేటప్పుడు మరి ఎక్కువ వేయకండి, కొంచెం వేసుకోండి. ఎందుకంటే ఇంకొక తీపి మనకి అరటిపండు రూపంలో మనం ఎంజాయ్ చేయబోతున్నాం. చిన్నప్పుడు పిల్లలకి అంటే దద్దోజనంలో మనం కొంచెం అరటిపండుతోటి ముద్దలు కలిపి పెడుతూ ఉంటాం. ఇప్పటికీ చాలామంది మనం పెరుగన్నంతో పాటు అరటిపండు, మామిడి పండు తింటూ ఉంటారు. సో ఇప్పుడు మన ఈ మురమరాలు తీసుకొని మనం అరటిపళ్ళు తర్వాత వేసుకుందాం, ఇందులో వేసేసుకోండి. అయితే కొంచెం టైం పడుతుంది, ఒకవేళ మీరు కావాలంటే మరి కొంచెం పాలు కూడా వేసుకోవచ్చు. ఫస్ట్ దీన్ని చక్కగా కలిపేసుకోండి. ఇది తేమ పీల్చుకుంటుంది, మీకు ఇంకొంచెం పాలు కావాలంటే వేసుకోండి. మనకి ఇన్స్టెంట్గా మనకి దద్దోజనం రెడీ అయిపోతుంది. ఈ తేమను కూడా పీల్చుకొని మనకి ఇది కొంచెం చిక్కగా కూడా రెడీ అవుతుంది. అరటిపండు అన్నీ వేసుకొని మామూలుగా తినేస్తాం. కానీ ఈరోజు మనం దీనికి ఒక తాలింపు కూడా వేస్తున్నాం. చాలా ఫ్లేవర్ఫుల్గా, రిచ్గా మనం ఈ దద్దోజనం తయారు చేసుకున్నాం. అయితే అరటిపళ్ళు, మంచిగా పండిన అరటిపళ్ళని తీసుకోండి. వీటిని చిన్న చిన్న ముక్కలుగా మనం కట్ చేసేసి వేసేసుకోండి. లేదు కొంచెం మ్యాష్గా కావాలంటేనేమో ఇలా ఫోర్క్ తోటి ఇలా మీరు తీసేసారనుకోండి, కొంచెం మ్యాషీ మ్యాషీగా కూడా అవుతుంది తినేటప్పుడు, అలా కూడా బాగుంటుంది. చూడండి, ఈ ఫోర్క్ని ఇలా గుచ్చామనుకోండి, మనకి చక్కగా మ్యాషీ మ్యాషీగా అవుతుంది. సో ఈ విధంగా ఒకటి కాదు, ఒక రెండన్నా అరటిపళ్ళు వేసుకుంటే దీని మజా ఉంటుంది. అయితే నేను ఉప్పు వేయలేదు, ఉప్పు కూడా కొంచెం వేసుకుందాం. ఫస్ట్ ఈ అరటిపండుని ఇలా అరటిపండు వేస్తాను, అలాగే కొంచెం అంతా ఉప్పు కూడా వేసుకోండి. ఇప్పుడు దీన్ని కలిపేసేయండి. ఇప్పుడు మన కింద అటుకులు మంచిగా పీల్ చేసుకొని సాఫ్ట్గా తయారవుతున్నాయి. పర్ఫెక్ట్గా కలిపేసుకోండి. మనం చేసుకున్నాం సింప్లిసిటీ, చాలా ఈజీగా చేసుకోవచ్చు. నేను తర్వాత తాలింపు వేస్తున్నాను, ఎందుకంటే నేను దీన్ని మరింత స్పెషల్ చేసుకోవడానికి ఇలా చేసుకొని కూడా మనం చక్కగా దీన్ని పొడి చేసుకోవచ్చు. ఇంకొకటి, మనం మునవరాలు, అరటిపండు ఇవన్నీ ప్రసాదానికి సంబంధించినవి. భారతదేశంలో ఎక్కడికైనా వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళినా గుళ్ళ బయట ప్రసాదంలో ఏదో రకంగా మునవరాలు మనకి ఇస్తూ ఉంటారు. అంతేకాకుండా మన పంచామృతం, పంచామృతం అంటే మీ అందరికీ తెలుసు, మనకి పూజల్లో మనం తప్పకుండా ప్రతి పూజకి పంచామృతం తయారు చేసి దాన్ని ప్రసాదంలో తీసుకుంటాం. అలాంటిది మన శ్రీరామనవమికి ఈ పంచామృతంగానే ఈ మురమరాలతోటి మనం వడ్డించుకుంటున్నాం. మరొకటి నాకు బాగా ఇష్టమైంది ఏంటంటే, ఈ మధ్య అందరికీ పాలిష్డ్ రైస్ చేసేసి మనం బాగా ఉడికించిన అన్నంతో చేస్తూ ఉంటాం. అయితే దాంట్లో ఫైబర్ కంటెంట్ అవి కూడా తక్కువ ఉంటాయి. ఈ పంచామృతాన్ని మనం తక్కువ అంచనా వేయకూడదు. మన పూర్వీకులు ఎంతో దీని మీద రీసెర్చ్ చేసి ఉంటారు. అయితే పాలల్లో మనకు కావాల్సిన కొన్ని బ్యాక్టీరియా ఉంటుంది, పెరుగులో లాక్టోబాసిలస్ ఉంటుంది, అలాగే నెయ్యిలో మనకి కావాల్సిన కొన్ని ప్రోబయాటిక్స్ ఉంటాయి, అలాగే మన తేనెలో మనకి పోలన్ని ఇవన్నీ ఉంటాయి. అవన్నీ చాలా చాలా మంచివి. దాంతోపాటు మనము అరటిపండు కూడా వేస్తున్నాం. అన్నిటికంటే పౌష్టిక విలువలు ఎక్కువ కలిగిన అరటిపండు, దాన్ని కూడా మనం ఇందులో చక్కగా యాడ్ చేసేసుకొని మన మురమరాలతో చేసేసుకున్నాం. పర్ఫెక్ట్. అయితే దీనికి తాలింపు మనం వేసుకుందాం. ఆ తాలింపు కూడా నేను నెయ్యితోటే వేస్తున్నాను. సో నెయ్యితో వేసుకుంటున్నాను. దీంట్లో నేను ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, జీడిపప్పు, దాంతోపాటు అల్లము, పచ్చిమిరపకాయ, కొంచెం ఇంగువ, కరివేపాకు, వీటన్నిటిలో కూడా మనకి చాలా పౌష్టిక విలువలు ఉంటాయి, ఆరోగ్యానికి మంచిది. నేను ఈ మధ్య కాలంలో అసలు ఉపవాసం గురించి చదువుతూ దాని గురించి నేర్చుకుంటున్నప్పుడు ఏది చదివినా అందులో ఫుడ్స్, యావత్ ప్రపంచంలో వాళ్ళు చెప్పే ఫుడ్స్లో ఏదైతే ఉపవాసానికి తినాలి, ఆ ఉపవాసానికి తినాల్సిన వంటకాలు మన భారతదేశంలో మనం ఫాస్టింగ్ కోసం చేసేటప్పుడు తినే ఫుడ్స్లలో ఈ మురమరాలు ఏంటి, పెరుగు ఏంటి, ఇవన్నీ ఆ టైంలో చాలా మంచివి. ముఖ్యంగా సాయంత్రం పూట లైట్గా తిని మనం పడుకుంటే చాలా చాలా బాగుంటుంది. సో మరి దీంట్లో ఈ తాలింపులో మన తాలింపు పెట్టెలోని ఖజానా మనం ఎండుమిరపకాయలు, కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, శనగపప్పు కరకరలాడుతూ, మినప్పప్పు,
ఇవి కొంచెం వేగిన తర్వాత జీడిపప్పు వేసుకుంటాను. ఇవన్నీ వేసి కొంచెం తక్కువ మంటలోనే మీరు కుక్ చేసుకోండి, ఎందుకంటే జీడిపప్పుకి కొంచెం కలర్ వచ్చినా బాగోదు. ఈ పంచామృతంలో మనం ఆ మురుమరాలు పెట్టేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు అయిపోయేసరికి ఇది మనకి పర్ఫెక్ట్గా తయారవుతుంది. అప్పుడు మనం వడ్డించుకుందాం. సో దీంట్లో ఇప్పుడు జీడిపప్పు, కరివేపాకు ఇవన్నీ ఇలా వేగుతూ దాంట్లో పచ్చితనం వెళ్ళిపోవాలి. మనకి ఆ శనగపప్పులో మన మినప్పప్పులో పచ్చితనం వెళ్ళిపోవాలి. ఆ కరివేపాకు కూడా చిట్పట్లాడి పర్ఫెక్ట్గా అయిన తర్వాత సన్నగా తరిగిన అల్లం, పచ్చిమిరపకాయలు, కావలసినంత కొంచెం అంత ఇంగువ, చూడండి కలిపేసుకోండి. తేమనంతా మన మునుమరాలు కూడా పీల్చేసుకుంటుంది. ఇంతే. పండగలకి ఒక్క పొద్దు ఉన్నప్పుడు సాయంత్రం పూట చక్కగా ఈ విధంగా చేసుకోండి. ఇవి ఇన్స్టెంట్గా తినాలంటే మన మునుమరాలని కొంచెం నీళ్ళలో వేడి నీళ్ళు ఇలా ముంచేసి తీసి ఆ నీళ్లు పిండేసి వేసుకుంటే మీకు సాఫ్ట్గా ఉంటుంది. అదే కనుక ఒక అరగంట లేకపోతే ఇప్పుడు చేసుకొని మధ్యాహ్నం తినాలి అనుకుంటే కలిపేసుకోండి, ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి, మన మురుమరాలు సాఫ్ట్గా అయిపోతాయి. లేకపోతే అప్పటికప్పుడు మీరు ఇలా కలుపుకున్నారనుకోండి కొంచెం మురుమరాలు కొంచెం గట్టిగా ఉంటాయి, కాబట్టి నీళ్ళల్లో ముంచి మనం తీసేసుకొని వేసుకున్న బాగానే ఉంటుంది. నాకైతే చేసేసి 20 నిమిషాలు కూడా అయిపోతుంది. సో దీన్ని మనం వడ్డించేసుకుందాం. చూడండి చాలా సింపుల్. అయితే కొన్ని రుచులు ఉంటాయి, ఆ రుచులు మనము పండగతో అసోసియేట్ చేసుకుని తింటే చాలా బాగుంటుంది. మనం చేసిన ఈ పంచామృతంతో ఈ మురుమరాల దద్దోజనం చాలా టేస్టీగా ఉంటుంది, ఎందుకంటే మనకు కావాల్సినవన్నీ వేసుకున్నాం. ఒక పొద్దున్నప్పుడు కూడా ఇలాంటివి చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. ఇది పండగల పూట కూడా మనం మామూలు దద్దోజనం బదులు మనకి ఇంటికి వచ్చిన వాళ్ళకి కొంచెం వెరైటీగా కూడా పెట్టినట్టుంటుంది. పంచామృతం మురుమరాలతో దద్దోజనం. దీన్ని తయారు చేయడానికి ముందుగా బౌల్లో పాలు తీసుకొని పెరుగు, నెయ్యి, తేనె అలాగే మన మురుమరాలని అందులో వేసుకోవాలి. మీరు ఇన్స్టెంట్గా తినేటైతే మురుమరాలని వేడి నీళ్ళల్లో ముంచి దాన్ని నీళ్లు పిండేసి వేసుకుంటే మీకు సాఫ్ట్ అయిపోతుంది. తర్వాత అరటిపండుని కూడా చూపించిన విధంగా చిదిమి అందులో వేసి కొంచెం ఉప్పు కూడా వేసుకొని కలుపుకోండి. అయితే తర్వాత దీనికి టెంపరింగ్ వేయడం కోసం మనం నెయ్యి తీసుకొని వేడెక్కిన తర్వాత ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, జీడిపప్పు, కరివేపాకు, సన్నగా తరిగిన అల్లము, పచ్చిమిరపకాయలు, కొంచెం ఇంగువ కూడా వేసి కలిపేసుకోండి. దీన్ని చక్కగా కలిపి పంచామృతం మురుమరాల దద్దోజనంగా పండగల పూట వడ్డించుకోండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.